టాలీవుడ్ లో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా నీట్ గా కెరీర్ ను సెట్ చేసుకుంటుంది. అయితే ఈ ఏడాది ఆమెకు అంతగా కలిసి రాలేదు. ముఖ్యంగా స్పైడర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా కూడా ఘోర పరాజయాన్ని అందించింది. అయినా రకుల్ కి అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే రకుల్ రీసెంట్ గా రవితేజ సినిమాకు మాత్రం నో చెప్పిందని తెలుస్తోంది. రవితేజ కళ్యాణ్ కృష్ణ సినిమాలో మొదట రకుల్ ను ఓకే చేశారట. అయితే అమ్మడు మాత్రం ఎందుకో ఒప్పుకోలేదట. ఆమె కూడా సెట్ అవ్వకపోవడంతో చివరికి మాళవికా శర్మనే ఓకే చేశారు. ఈ సినిమాకి నేల టికెట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.